జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. అన్నవరం సత్యదేవుని దర్శనంతో జిల్లాలో యాత్ర మొదలు కానుంది. ఇక ఉదయం 9 గంటలకు సత్యదేవుని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు వారాహి వాహనంలో పవన్ యాత్రగా కత్తిపూడి బయలుదేరుతారు. ఇక తొలి రోజు కత్తిపూడి సభలో పాల్గొంటారు. ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో తొలుత 9 నియోజకవర్గాల్లో షెడ్యూల్ ఖరారైంది. ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి సెంటర్లో తొలి సభ ఏర్పాటు చేశారు. వారాహి వాహనంపై నుంచి ఆయన అక్కడ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పీగన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. ఇక తొలి 10 రోజుల్లో 7 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. వారాహి యాత్ర రాజకీయ యాత్రలకు భిన్నంగా సాగుతుందని అంటున్నారు జనసేన నేతలు. ప్రతి నియోజకవర్గంలోనూ క్షేత్ర స్థాయిలో కీలక సమస్యలపైన స్వయంగా పార్టీ అధ్యక్షుడు పరిశీలిస్తారు. ఆయా నియోజకవర్గాల్లో వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడతారు. స్థానిక అంశాలపైన చర్చిస్తారు. జనవాణిలో భాగంగా ప్రజల నుంచి సమస్యలపైన వినతులు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు వీలుగా పార్టీ దాదాపు 7 కమిటీలను నియమించింది. సభలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా అవి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే మెడికల్ టీం కూడా పనిచేస్తోంది. ఈ యాత్రను జనహిత పేరుతో అంబులెన్స్ వాహనం అనుసరించనుంది. రైట్, జనసేనాని వారాహి యాత్రకు సంబంధించి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. ప్రస్తుతానికైతే వారాహి యాత్ర ప్రారంభానికి ముందే పవన్ కళ్యాణ్ అయితే దర్శనం కోసం అయితే బయలుదేరుతున్నారు. మరి కాసేపట్లో దర్శనం కూడా చేసుకున్న తర్వాత సాయంత్రం అయితే బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఈ యాత్రకు సంబంధించినంత వరకు పూర్తి వివరాలు మనతో పాటు అరుణ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ యాత్రకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఏం జరుగుతుంది? గత 10 రోజులుగా ఈ యాత్రకు సంబంధించి మొత్తం అన్నవరం టు భీమవరం వరకు ఏవైతే సార్ ప్రయాణించే రూట్ మ్యాప్ ఏదైతే ఉందో, అలాగే బహిరంగ సభలు, ఆయన స్టే చేసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి పార్టీ కార్యక్రమాల కమిటీ ఇప్పటివరకు డిపార్ట్మెంట్ పీపుల్తో, పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్తో కలిసి ఇప్పటివరకు పగడ్బందీగా కసరత్తులు చేసింది. నిన్న మొన్నటి వరకు కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో పర్మిషన్ డిలే చేసి ఇబ్బంది పెట్టినా ఈరోజు అయితే ఆ సమస్య అయితే క్లియర్ అయినట్లుగానే ఉంది 100%. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము అన్నవరం టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ అయిన తర్వాత మధ్యాహ్నం ఈవినింగ్ 5 ఆ టైం కల్లా కత్తిపూడి చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు సారు. దారులు రోడ్ షో ద్వారా వెళ్తారు. ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు ఎవరైతే వారాహి ఎలా వచ్చిందో చూస్తాము, ఎలా పర్మిషన్ ఇస్తారో చూస్తాము, ఈ రోడ్లు ఎట్లా తిరిగిద్దో చూస్తామని సవాళ్లు చేసిన డైమండ్ రాణి లాంటి రోజా గారులు కానివ్వండి, లేదంటే గుడ్లు పెట్టే అమర్నాథ్ గారు కానివ్వండి, లేదంటే డాన్సులు వేసే దసరా బుల్లోడు రాంబాబు గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, లేదంటే జగన్ గారు పాలేరు నాని గారు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే అడ్రస్ చెప్తున్నాం సార్, అన్నవరం టెంపుల్లో ఉన్నాం ప్రజెంట్, మీరు వచ్చే టైంకి టెంపుల్లో ఉంటాము, మీరు చేత అయితే ఆపగలిగేది ఏమైనా ఉంటే ఆపచ్చు, లేదంటే కొత్తగా ఆల్రెడీ తట్టే యాక్ట్ ఏదో పెట్టినట్టున్నారు దానికి సంబంధించి ఇంకేమైనా ఎమర్జెన్సీ ఏమైనా పెట్టే పని అయితే మీ రాష్ట్ర గవర్నమెంట్ వల్ల అయ్యే పని అయితే అది కూడా చేస్తే మీరు ఎలా ఆపుతారో మేము చూస్తాం, మేము ఎలా ముందుకెళ్తామో మేము చూసుకుంటాము. ఈ విషయాన్ని క్లియర్గా గవర్నమెంట్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రజల కోసం చేసే ఏ యాత్రలైనా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగ మీకు అప్పుడున్న గవర్నమెంట్ సహకరించిందో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన నాయకులు కనుక మీరైతే మీరు కూడా అదే ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తూ అదే విధంగా ప్రతిపక్షాలకు సహకరించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు అలా చేయని పక్షంలో ఖచ్చితంగా మేము ఈ నియంత్ర ప్రభుత్వాన్ని నిలువరించి మా కార్యక్రమాలకు మేము చేసి తీర్తాం డెఫినెట్గా. మీరు మహా అయితే డిపార్ట్మెంట్ పీపుల్, మీ వాలంటీర్లు అంతా కలిపి 8 లక్షలు ఉంటారు మీకు కూడా తెలుసు, బట్ జనసేన కార్యకర్తలు ఎంతమంది 8 లక్షలు ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి. మేమంతా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళం, మీలాగా ఆటోలు పెట్టి బండ్లు పెట్టి తరలించే వాళ్ళం కాదు. మీరు తుపాకీ ఎదురుపెట్టినా సరే మేము వెనక్కి తగ్గేది లేదు, మా వారాహి వెనక్కి ఆగేది కూడా ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? ఈ రోజు వచ్చేటప్పటికి అన్నవరం నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కత్తిపూడి సభతో ఎండ్ అవుతుందండి. తర్వాత రేపు మళ్ళీ పిఠాపురం అట్లా కొనసాగుతూ ఉంటుంది. ఆల్రెడీ రూట్ మ్యాప్ అనేది మీడియా మిత్రులకి, ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్ పీపుల్కి ఇచ్చున్నాము. అందులో ఉన్న రూట్ మ్యాప్ ప్రకారమే ఈ యాత్ర కొనసాగుతుందండి. 12 నియోజకవర్గాలు కంటిన్యూగా కొనసాగుతుంది.
అంటే ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుంది, దాంతో పాటు వారాహ యాత్రకు స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి బహిరంగ సభలో ఎటువంటి అంశాలు బయటకు రాబోతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న టీడీపీ అదే జనసేన కలయిక కావచ్చు, లేకపోతే బీజేపీ సపోర్ట్ కావచ్చు, అన్నింటి మీద అంచనాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి అంశాల మీద మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది ఒక ఆసక్తి ఉంది. ఎటువంటి అంశాలు వస్తాయి బయటకి? ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును తన భుజ స్తంభాల మీద మోస్తూ వారాహి రథచక్రాల మీద పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. దానికి కారణం కేవలం రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, 2024లో జనసేన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే, పవన్ కళ్యాణ్ గారు చేతికి అధికారం వస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తామనే దాని మీద ప్రధానంగా ఉంటుంది. ఈ విషయం మీద ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఒత్తులో వస్తారా, సింగిల్ గా వస్తారా, బీజేపీ సహకరించిందా, బీజేపీ వ్యతిరేకించిందా, ఇవన్నీ అవసరం లేదు సామాన్యుడికి. ఎవరికి ఒక నాయకుడు అధికారం చేపడితే మా ఇంట్లో పిల్లడికి ఏ విధంగా ఉద్యోగం, మా ఇంట్లో పిల్లడికి ఏ విధంగా ఉద్యోగం ఇస్తాడు, మా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఏ విధంగా రక్షణిస్తాడు, ఒక రైతుగా నాకు ఏ విధంగా భరోసా కల్పిస్తాడు, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటారు సామాన్యులు. రాజకీయ పార్టీల కోసం చేసే యాత్ర కాదు ఇది, సామాన్యుడి కోసం చేసే యాత్ర కాబట్టి కేవలం 2024లో జనసేన అధికారం చిక్కించుకుంటే రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు దాని మీద యాత్ర కొనసాగుతుందండి. ప్రధానంగా చూసుకుంటే అప్పుడు గతంలో కూడా విశాఖలో జరిగిన జనవాణి కావచ్చు, లేకపోతే మిగతా కూడా సేమ్ ఇదే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారు కదా. ఇక్కడ ప్రధానంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటాం, ప్రజలు అంటే దాని మీద అసలు పరిష్కారం తీసుకెళ్తామని చెప్తున్నారు. అంటే సమస్యలు ఇప్పటి వరకు తెలుసుకుంటున్నారు కదా, మరి కొత్తగా తెలుసుకునే సమస్యలు ఏముంటాయనేది కొంతమంది డౌట్. లేదండి, ఇప్పటి వరకు జనవాణి జరిగిన ఒక్క నిమిషం, జనవాణి జరిగిన దానిలో అన్ని కేవలం అర్జీలను సేకరించి ప్రభుత్వానికి మేము అన్ని సవ్యంగా చేస్తున్నాము, మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని 100% చేస్తున్నామని చెప్పేసి వైసీపీ సవాళ్లు విసిరింది. కాదు మీరు పూర్తిగా చేయలేదు, సామాన్యులకు నిజంగానే ఫలితాలు అందలేదని చెప్పేసి చూపించడానికి జనవాణి చేశామండి. ప్రస్తుతానికైతే ఇది పూర్తిగా కూడా జనసేన యొక్క యాత్ర ప్రజా సమస్యల మీద ఉంటుందని చెప్తున్నారు. అయితే జనసేనకు సంబంధించిన గతంలో జరిగిన విశాఖలో జరిగిన జనవాణి కార్యక్రమం కావచ్చు, దాని తర్వాత నుంచి వచ్చిన కార్యక్రమాలు కావచ్చు, అయితే గతంలో సెక్షన్ 30 ఎక్కడైతే అమలు జరిగిందో అమలు జరిగిన విషయాలు కావచ్చు, లేకపోతే దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈస్ట్ గోదావరికి సంబంధించినంత వరకు ఏదైతే సెక్షన్ 30 అమలు చేసి పవన్ కళ్యాణ్ ఆపడానికి ప్రయత్నం చేశారంటూ కూడా వీళ్ళంతా కూడా ఆరోపణ చేస్తున్నారు. అయితే ఎంతమంది ఏ క్షణంగా కూడా ఆపినా సరే దానికైతే మేము సిద్ధంగా ఉన్నాం, మేమైతే అనుకున్న దాని ప్రకారం ఏదైతే ప్రజా సమస్యల కోసం మేము వెళ్తున్నాం, అదే కానీ రాజకీయ యాత్ర కాదు ఇది, ప్రజల యొక్క ప్రజల చెంతకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టికి కానీ లేకపోతే జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ సమస్యలని పరిష్కరిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మనం ఒకసారి చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే దర్శనం కోసం అయితే స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రత్యేక దర్శనం చేసుకుంటారు, ఎందుకంటే కొండగట్టు దర్శనం తర్వాత మళ్ళీ ఏదైతే విజయవాడ దర్శనం చేసుకున్నారు, విజయవాడలో కూడా వారాహికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన సంగతి అయితే మనకు తెలిసిందే. దాని తర్వాత అన్నవరం నిన్న సాయంత్రం చేరుకున్నారు. అన్నవరంలో ప్రత్యేక ఏదైతే అతిథి గృహం ఉందో రామరాజు నిలయం, ఈ రామరాజు నిలయానికి సంబంధించినంత వరకు నిన్నటి నుంచి ఇక్కడే బస చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే చేరుకోవడం జరుగుతుంది, టెంపుల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత మళ్ళీ యథావిధిగా సేమ్ ఇదే రామరాజు నిలయానికి అయితే చేరుకొని సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉంటారు. సాయంత్రం 4 గంటలకి ఇక్కడ నుంచి వారాహి యాత్ర అయితే ప్రారంభమవుతుంది అంటూ నాయకులు అయితే చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ నుంచి వారాహి మీద యాత్ర ద్వారా కూడా అక్కడ కత్తిపూడి జంక్షన్ వరకు వెళ్తారు. కత్తిపూడి జంక్షన్లో మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి అక్కడ భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు సంబంధించి ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి అనే విషయాన్ని అయితే మాత్రం కొంతమంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉంటుందా అనే దాని మీద కూడా పూర్తిగా మొత్తం ఒక అంచనా వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే జనసేనకు సంబంధించినంత వరకు కూడా కేవలం ఇది ప్రజా సమస్యల మాత్రమే ఉంటుంది, ప్రజా సమస్యలే మా అజెండాగా వెళ్తామని చెప్తున్నారు. ప్రజా సమస్యల మీద చూడటానికి ప్రతి నియోజకవర్గంలో కూడా 2 రోజుల పాటు ఈ యాత్ర అయితే కొనసాగుతుంది, ఎందుకంటే 2 రోజుల పాటు జరగనున్న ఈ యాత్రలో ఒక రోజు మొత్తం కూడా రోడ్ షో ఉంటుంది, అదేవిధంగా అదే రోజు సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. దానికంటే ముందు మొత్తం ఒక రోజంతా కూడా ఆ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఇప్పటి వరకు ఎందుకు ఎవరు కూడా పరిష్కరించలేదు అనే దాని మీద ఉంటుంది. దాంతోపాటు ఆ సమస్యలకు సంబంధించినంత వరకు ఎన్నిసార్లు వీళ్ళంతా కూడా అర్జీలు పెట్టుకున్నారు, అసలు పరిష్కరించుకోవడానికి అంత పెద్ద సమస్యలు ఏమన్నాయి, అంటే దీని మీద చాలా కూలంకుషంగా చాలా స్పష్టంగా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ సమస్యలను మొత్తం కూడా అధ్యయనం చేయబోతున్నారు. చేసిన వెంటనే దానికి సంబంధించి మళ్ళీ ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఏ విధంగా దాన్ని మళ్ళీ పరిష్కరించాలి అనే దాని మీద కూడా కసరత్తు అయితే చేయబోతున్నామని చెప్తున్నారు. మొత్తానికి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత
ఆయనైతే మళ్ళీ తిరిగి గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు స్వాతి రైట్ థాంక్యూ రాజు